చూడు ఉరుకుందో కాయదొలిచే పురుగు మొత్తం పంట నాశనం చేస్తుంది. ఇది అవును కదా బావ, చాలా నాశనం చేస్తుంది ఇది పురుగు. ప్రతి ఒక్క కాయ ఇట్లనే మొక్కలు పెడుతుంది. ఇది కాయదొలిచే పురుగు ఏం చేయాలో ఏమో అర్థమవుతలేదు. చూడు ఉరుకుందు కాయలు మొత్తం ఇట్లా తినేస్తుంది పచ్చ పురుగు, కాయదొలిచే పురుగు మొత్తం ఇట్లా నాశనం చేస్తుంది పంటను. ఏం చేయాలో ఏమో అర్థమవుతలేదు. మరి దీనికి ఏం చేయాలనుకున్నావు బావ నువ్వు ఇప్పుడు? ఏం చేయాలో ఏమో అర్థం కాకుండా ఉరుకుందు, నువ్వే ఏదో ఒకటి చెప్పు. ఇంత పంట నాశనం చేస్తుంది ఇది అంతా. దీనికి ఏం లేదు బావా, మన గ్రామంలో సిఆర్పి ఉన్నాడు ఆదినారాయణ, ఆయన ఈరోజు వస్తానన్నాడు, ఆయనకు చూపిద్దాం. ఆయన ఏం చేయమంటే దాన్ని చేసేద్దాం. సరే చేద్దాంలే. నాకు చాలా రిస్క్ వచ్చింది ఈ పంట గురించి. చాలా కాయదోలు చెప్పురు, చాలా పంట నాశనం చేసేస్తుంది ఇట్లా. ఆయన బాగానే చెప్తాడు మందులు అయితేనే, సేంద్రీయ ఎరువులు. ఏం ఊరుకుందో ఏం చేస్తున్నావు? రండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇదిగోండి సార్, ఇలా కాయదలు చెప్పరు మొత్తం కాయలల్లో ఇలా తొలిచేస్తుంది. దీనికి నివారణ ఏమేమంటారు సార్? అవునా, దీనికి వచ్చి మన సేంద్రీయ వ్యవసాయంలో కాయదలు చెప్పురికి తూటికాడ కషాయం కానీ లేదా పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం కానీ వాడితే ఇది నివారణ అవుతుంది అన్నమాట. ఇదే తూటికాడి కషాయము వెల్లుల్లి ద్రావణం అన్నారు కదా సార్, అది ఎలా తయారు చేసుకోవాలి మాకు ఒకసారి వివరించండి. అలాగే వివరిస్తాను ఊరుకుందో. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి సార్? ఈ టమాటాలో కాయదొలిచే పురుగు నివారణ కొరకు పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణానికి కావాల్సిన పదార్థాలు, పచ్చిమిర్చి వచ్చి 3 కిలోలు, వెల్లుల్లి 1/2 కేజీ, 1/2 లీటర్ కిరోసిన్, 100 గ్రాములు కుంకుడుకాయ, ఇవన్నీ కావాల్సిన వస్తువులు. ఇవి తీసుకుని వస్తే మీకు రెడీ చేసి చూపిస్తాను. సరే సార్, మేము తెచ్చుకుంటాం, 1 గంట కల్లా తెచ్చుకుంటాం. మీరు ఇంటి దగ్గరకు రండి, మాకు తయారు చేసి ఇద్దరు ఒకసారి. అలాగే ఊరుకుందు. సరే మరి ఇంటికి వెళ్దాం పడదాం సార్. రెడీ వెళ్దాం పడాలి ఊరుకుందు. ద్రావణానికి కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం సార్. సార్ మీరు చెప్పిన పదార్థాలలో 3 కిలోల పచ్చిమిర్చి, 1/2 కేజీ వెల్లుల్లి సార్, సబ్బుపొడి 100 గ్రాములు, కిరోసిన్ 1/2 లీటర్ సార్, 10 లీటర్ల నీళ్ళు సార్. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పిన పదార్థాలను తీసుకొచ్చాము కదా, వీటన్నిటిని ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా మనం ఈ పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ వెల్లిపాయలను మనం మెత్తగా రుబ్బుకోవాలి. అలాగా బాగా మెత్తగా దంచాలి. సార్ చాలా సార్, ఎంత మెత్తగా? చాలు. అది మొత్తం అంతా తీసే పాత్రలోకి వేసేసేయండి. ఓకే సార్. పచ్చిమిర్చి దంచినారు కదా మెత్తగా, వాటితో ఇవి కూడా మెత్తగా, వెల్లుల్లి కూడా మెత్తగా దంచాలి. ఓకే సరే సార్.
బాగా మెత్తగా దంచండి. సరే సార్. సార్ ఈ వెల్లుల్లి ద్రావణం కాకుండా ఇది తోటికాడి కషాయం అన్నారు కదా, అది ఎలా తయారు చేసుకోవాలి? తోటికాడ కషాయానికి ఓ ఎకరాకు వచ్చి 10 కిలోల తోటికాడ ఆకు, 10 లీటర్ల ఆవుమూత్రం, అవన్నీ తీసుకొని ఒక కుండలో పోసుకోవాలి. మెత్తగా రుబ్బుకోవాలి తోటికాడ ఫస్ట్. ఆ రుబ్బుకున్న తర్వాత ఆ యాగంతా దాంట్లో కుండలోకి వేసుకొని ఆవుమూత్రం 10 లీటర్లు అందులో వేసుకోవాలి. 5 పొంగులు వచ్చేంత వరకు మరిగించాలి. మరిగించిన తర్వాత దాన్ని కిందికి దించి నీడలో ఉంచాలన్నమాట. ఒకరోజు నీడలో ఉంచి మరుసటి రోజు స్ప్రే చేసుకోవాలి. సార్ మెత్తగా అయింది సార్, తీద్దామా? తీసివేయబా. ఇప్పుడు మీరు దీన్ని రుబ్బమన్నారు కదా, మెత్తగా రుబ్బేసాము, ఇప్పుడు దీనిలో ఏం చేయమంటారు? ముందుగా 10 లీటర్ల నీటిని బకెట్లో పోసుకోవాలి. ఓకే. బాగా మెత్తగా దంచిన పచ్చిమిర్చిని ఇందులో కలుపుకోవాలి. సార్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏం చేయమంటారు సార్? తర్వాత వెల్లిపాయల పేస్ట్ని ఒక టబ్లో తీసుకొని ఇందులో కలుపుకోవాలి 5 లీటర్ కిరోసిన్ పోసి. ఇప్పుడు వెల్లుల్లి ముద్ద ఇందులో వేయాలి. బాగా కలపాలి. సరే ఇప్పుడు మనం ఈ మిశ్రమం కలిపాం కదా, దీన్ని ఇప్పుడు తీసుకుపోయి తోటకు పిచికారి చేసుకోవచ్చా? ఆహా లేదమ్మా, ఈ 2 మిశ్రమాలను 12 గంటల పాటు పులి ఉంచాలి. అలాగే సార్, ఈ మిశ్రమాన్ని 12 గంటలకు పులే పెడతాం. అలాగే. ఇప్పుడు 12 గంటలు అయింది కదా, ఈ మిశ్రమాన్ని ఇందులో వడగట్టాలి. మెత్తి పట్టుకున్నాడు తేలింది వస్తుంది. ఇది బాగా పిండాలి. అదేవిధంగా వెల్లుల్లిని కూడా వడపోయాలి. సరే సార్. ఇది బాగా పిండాలి. వడగట్టిన మిశ్రమాన్ని ఏం చేయాలి సార్? ఇప్పుడు ఇప్పుడు రెండింటిని కలుపుకొని సరిపొడి లేదా కుంకుడుకాయ వేసుకొని 100 గ్రాములు ఇది 100 లీటర్ల నీటిలో కలుపుకొని 1 ఎకరాకి స్ప్రే చేసుకోవాలి. సార్ ఇప్పుడు మనకి ద్రావణం తయారైనట్టేనా? తయారైంది. 1 ఎకరాకి 100 లీటర్ నీటిలో కలుపుకొని
ఎకరాకి స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పిచికారీ చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనా సార్? పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు, కళ్ళకి అద్దాలు పెట్టుకోవాలి, ఒంటి పైన ఆముదం కానీ సమురు కానీ పూసుకోవాలి. మాకు ఇంత మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.